Hello friends, welcome to my channel. Iroju manam beetroot fry ni ela prepare chesukovalo chuddamandi. Eppudu tinana vallu kuda ee vidhanga chesthe kachithanga tintaru. Meeru kuda oka sari try cheyandi. Deeni preparation kosam munduga oka pan teesukoni stove pan petti danilo 2 teaspoonl varaku peanuts alage 1/2 teaspoon senagapappu 1/2 teaspoon menappappu kuda veskoni low flame lo brown color vachent varaku fry chesukondi. Low flame lo maatrame fry chesukondi. Alage 4 ఎండు మిర్చి 1 టీస్పూన్, ధనియాలు 1/2 టీస్పూన్, జీలకర్ర 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిని మనం డైరెక్ట్గా కూడా వేయొచ్చు, కానీ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ముద్దలా కాకుండా పౌడర్లా వస్తుందండి, కాబట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 300 grams బీట్రూట్ ని తీసుకొని తొక్క తీసి ఈ విధముగా సన్నగా కట్ చేసుకోండి. బీట్రూట్ చూడటానికి చాలా గట్టిగా ఉంటుంది, కానీ కుక్ అవడానికి చాలా తక్కువ టైమే పడుతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఒకసారి తిన్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల రక్తహీనత పోయి రక్తం కూడా ఒంట్లో పెరుగుతుందండి. మీ పిల్లలకి ఈ విధముగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూసారా ముక్కలు అనేవి ఈ విధంగా ఉండాలి, అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి హీట్ అయ్యాక దానిలో 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే క్రష్ చేసిన 1 మీడియం సైజు వెల్లుల్లిని కూడా వేసుకోండి. అలాగే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేయండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా తినేయొచ్చండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో మనం సన్నగా తరిగి పక్కన పెట్టించుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇవి కుక్ అవ్వు, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటి అన్నిటినీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో సరిపడే సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల ఇవి తొందరగా కుక్ అవుతాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారా ఇవి సగం కుక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇవి ఆల్మోస్ట్ కుక్ అయ్యాయండి. లేదు మీకు చెక్ చేయాలంటే ఒక చిన్న ముక్కను తీసుకొని ఈ విధంగా చెక్ చేయండి. ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుందండి, అప్పుడు ఇవి ఆల్మోస్ట్ కుక్ అయినట్లే. ఇవి కుక్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ అనేది మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసి ఏ కూరలోనైనా యూజ్ చేయొచ్చండి, 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇవి బాగా కుక్ అవుతాయండి, దీనిలో ఉండే పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయండి. ఇది పప్పుచారులోకి అలాగే రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.